Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైవి సుబ్బారెడ్డికి ఆ సీటు ఫిక్స్ అయిందా? రాజకీయాలలో చుట్టాలు పక్కాలకు డిమాండ్ ఏమగా ఉంటుంది. వారికి కోరుకున్న చోట సీటు ఇవ్వాల్సిందే, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. అలా వైసీపీలో కూడా అధినేత జగన్కి ఒక బాబాయ్ ఉన్నారు. ఆయనే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఆయన వైసీపీ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్నారు. ఒక విధంగా వైసీపీకి మూల విరాట్గా చెప్పాలి. అలాంటి వైవి సుబ్బారెడ్డి 2014 ఎన్నికలలో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ 2018 రాజీనామాలు చేస్తే ఆయన కూడా తన పదవిని వదులుకున్నారు. అయితే 2019 ఎన్నికలలో టికెట్ ఆశించినా కూడా ఆయనకు భంగపాటు ఎదురైంది. ఆయన ప్లేస్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చింది. ఆయన టీడీపీ నుంచి జంప్ అయి వచ్చారు. ఆర్థికంగా అన్ని రకాలుగా గట్టి కావడంతో ఆయనకే ప్రయారిటీ ఇచ్చి బాబాయిని పక్కన పెట్టేశారు. దాంతో అలిగిన వైవీకి రాజ్యసభ సీటు నాడు హామీగా దక్కిందని చెబుతారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2020 నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే అందులో ఏ ఒక్కటి కూడా వైవీకి దక్కలేదు. దాంతో ఆయన మరింతగా నిరాశ చెందారు. అదే సమయంలో ఆయన్ని ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవికి ఎంపిక చేశారు. అలా 2 ఏళ్ల కాలం గడిచింది. ఈసారి అయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని అనుకుంటే 2వ మారు కూడా టీటీడీ చైర్మన్ పదవే ఇచ్చారు జగన్. దాంతో వైవీ చూపు మాత్రం రాజ్యసభ సీటు మీదనే అలా ఉండిపోయిందట. తాజాగా చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తారని వచ్చిన ప్రచారాన్ని ఖండించిన వారిలో వైవీ కూడా ఉన్నారు. దానికి కారణం ఆయనకు రాజ్యసభ సీటు మీద మోజు ఉండడమే అంటున్నారు. అయితే ఈసారి కూడా వైవీ ఆశలు తీరేలా కనిపించడం లేదు అంటున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డికి ఖచ్చితంగా ఒక సీటు ఇవ్వాలి. అలా సామాజిక వర్గం కోట పూర్తవుతుంది. దాంతో వైవీకి మరి ఎలా అంటే 2024 ఎన్నికలలో ఒంగోలు నుంచి ఆయన్ని లోక్సభకు పోటీ చేయిస్తారని అంటున్నారు. ఆ మేరకు ఒక హామీ అయితే వచ్చిందంటున్నారు. సిట్టింగ్ ఎంపీ మాగుంట రాజకీయాల నుంచి రిటైర్ కావాలనుకుంటున్నారట. తనకు బదులుగా తన రాజకీయ వారసుడిగా కుమారుడు రాఘవరెడ్డిని ఆయన పొలిటికల్ సీన్లోకి తీస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఇక రాఘవరెడ్డికి ఏదో ఒక చోట టికెట్ కోసం మాగుంట ప్రయత్నాలు చేసుకుంటున్నారట. దానికి వైసీపీ హైకమాండ్ కూడా ఓకే అనడంతో మాగుంట ఈసారి లోక్సభ బరిలో ఉండరు అని అంటున్నారు. అలా వైవీకి మరోసారి పార్లమెంటుకి పోటీ చేస్తే ఛాన్స్ అయితే ఉంది అంటున్నారు. ఇవన్నీ సరే, కానీ రాజ్యసభ సీటు విషయం అంటే మాత్రం అది కుదిరేది లేదనే అనేస్తున్నారని టాక్. మొత్తానికి బాబాయ్కి పెద్దల సభ ఆశ అలాగే ఉండిపోయింది అంటున్నారు.